నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ గారికి రాసిన లేఖ మీద మోడీ గారు ఎలా స్పందిస్తారు ఏంటి అనేది ఇంకా క్లారిటీ లేదు కానీ ఆ లేఖలో పేర్కొన్న కొన్ని అంశాలు మాత్రం చాలా చర్చనీయాంశంగా మారాయి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంటే న్యాయ వ్యవస్థ మీద కుట్ర జరుగుతోంది దాడి జరిగే ప్రయత్నం కూడా జరుగుతోంది అని చెప్పి ఆ లేఖలో ఆయన పేర్కొనడం అలాగే ఫోన్ ట్యాపింగ్ అంశాలు ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్లు జరుగుతాయి అనేది దీని మీద ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి స్పందించారు తోటి సుచరిత ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు గారి లేఖ మీద ఆయన చేస్తున్న ఆరోపణల మీద ప్రభుత్వం మీద ఆయన చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దాని మీద ఆమె చాలా తీవ్రంగా స్పందించారు ఎందుకంటే వ్యక్తిగత గోప్యత కూడా భంగం కలిగించేలా ఉంది అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది దీని మీద దాని మీద ఆల్రెడీ హైకోర్టులో విచారం జరుగుతోంది జరిగింది అయితే అధికార పార్టీ ఫోన్ ట్యాపింగ్ చేసింది అనేది ప్రధానంగా ప్రతిపక్ష హోదాలోనే టీడీపీ చేస్తున్న ఆరోపణ అయితే దీని మీద అసలు అధికార పార్టీకి అవసరం లేదు అనేది మొదటి నుంచి చెప్తున్నారు ఇది దేశ భద్రతకు మరియు ప్రజా ప్రయోజనాలకు కూడా ముప్పు కలిగించేలా ఉంది అందుకే దీని మీద ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలి అనేది ఆయన ప్రధానికి రాసిన లేఖలో స్పష్టం చేశారు చంద్రబాబు గారు అయితే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత ఆమె స్పందించారు చంద్రబాబు ఒకవేళ చంద్రబాబు గారు అన్నట్టుగా కనుక ఫోన్లను ట్యాప్ చేసినట్లయితే మాకు ప్రతిపక్షంలో ఉన్న మీ ఫోన్లను ట్యాప్ చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి ఆమె ప్రశ్నించారు అలాగే చంద్రబాబు గారు అనుకున్నట్టు మిగతా వాళ్ళు అంటే ఆయన శ్రేయభిలాషులు కానీ ఎవరైనా సరే ఇతర రాజకీయ నాయకులు కానీ ఫోన్లు ట్యాప్ చేయలేదు అనే సంగతి మీకు కూడా తెలుసు గతంలో మీరు చేసిన పనులన్నీ మేము చేస్తున్నాము అని అనుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పడం అలాగే మీ వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి ఆధారాలు ఇమీడియట్గా ప్రభుత్వానికి సమర్పించండి ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనే ఆధారాలు మీ దగ్గర ఉంటే ఇమీడియట్గా సమర్పించండి ఒకవేళ అలా కాకపోతే సమర్పించలేకపోతే ఇమీడియట్గా మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది ఏ శిక్షకైనా సిద్ధం కండి అంటూ చాలా సున్నితమైన హెచ్చరిక జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేక్తోడు సుచరిత నిజంగా ప్రతిపక్ష హోదాలో ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష నాయకుడా ఉన్న చంద్రబాబు గారికి హోంమంత్రి స్థాయిలో ఒక హెచ్చరిక వెళ్ళిందనే చెప్పాలి ఇప్పుడు కనుక ఆధారాలు సమర్పించలేని పక్షంలో ఆయన మీద చర్యలు తీసుకుంటాం అవసరమైతే తప్పుడు ఆధారాలు ఒకవేళ సమర్పించిన ఆధారాలు లేకుండా తప్పుడు సంకేతాలు ప్రజలకు పంపించారు అనేది కనుక నిరూపితమైతే అందుకు సంబంధించి ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడం అవసరమైతే చంద్రబాబు గారిని జైలుకి పంపించేందుకు కూడా అనేది ఇప్పుడు వైసీపీ నేతలు చెబుతున్నమాట ఎందుకంటే అసాంఘిక ఎవరు అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారు అనే దాని మీద ఇప్పుడు తేలాల్సిన అవసరం ఉంది ఒకవేళ నిజంగా ట్యాపింగ్ జరిగిందా లేదా ఆధారాలు ఉంటే నిరూపించాలి లేదంటే అది ఎటువంటి ఆధారాలు లేకపోతే కనుక అది అవాస్తవంగా మిగిలిపోద్ది అవాస్తవ వార్తగా మిగిలిపోద్ది అదే కనుక జరిగితే ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినందుకు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినందుకు న్యాయ వ్యవస్థను కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినందుకు కఠినమైన శిక్షలు ఉంటాయి చంద్రబాబు గారు ఇందుకు సిద్ధం కావాలి ఒకవేళ ఆధారాలు ఉంటే ఇమీడియట్ గా ప్రభుత్వానికి సమర్పించండి అనేది ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి చెప్పిన మాటలు మరి దీనికి సంబంధించి ఏమైనా రియాక్షన్ ఉంటుందో ఆధారాలు సమర్పిస్తారా లేదంటే శిక్షకు సిద్ధం అవుతారా కూడా వేచి చూడాలి అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి